రైతు వ్యతిరేక సాగు చట్టాలు రద్దు చేయకుండా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈ నెల 26న జిల్లా వ్యాప్తంగా బ్లాక్ డే కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల పోరాట సమన్వయ జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. 26న బ్లాక్ డే సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసనలు మోడీ దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, బీకేఎంయు జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, ఐఎఫ్టియు జిల్లా నాయకులు బద్దా వెంకట్రావు, ఏఐటియూసీ జిల్లా నాయకులు పుప్పాల కన్నబాబు పలువురు పాల్గొన్నారు. రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు అన్ని కలిపి బ్లాక్ డేగా నిర్వహిస్తా ఉన్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, విద్యుత్ సార బిల్లుకు వ్యతిరేకంగా గత 6 నెలలుగా పెద్ద ఎత్తున రైతాంగం పోరాడుతూ ఉన్నారు. నవంబర్ 26వ తారీఖు ప్రారంభమైన ఈ ఉద్యమం మే 26వ తారీఖు నాటికి 6 నెలలు పూర్తవుతా ఉన్నది. అంతేకాకుండా మోడీ ప్రభుత్వానికి కూడా 7 సంవత్సరాలు అధికారం వచ్చి 7 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నది. అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానం అనుసరిస్తా ఉన్నదో దీనికి వ్యతిరేకంగా 26వ తారీఖున బ్లాక్ డే కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా అన్ని చోట్ల కూడా ఏలూరుతో పాటు జిల్లాలో అన్ని గ్రామాల్లో అన్ని మండల కేంద్రాల్లో కూడా నల్ల జెండాలను ఎగరేయడం, అలాగే మోడీ దిష్టి బొమ్మను తగలబెట్టడం ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఈరోజు ఏలూరులో జరిగిన రైతు సంఘాల పోరాట సమన్వయం నిర్ణయించింది. అందులో భాగంగా 26వ తారీఖు జరిగే కార్యక్రమాల్లో రైతాంగం, కార్మికులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి, విద్యుత్ సార బిల్లును ఉపసంహరించుకోవాలి, రైతులు రైతు సంఘాలు కోరుతున్న మద్దతు ధర గ్యారంటీ చట్టం తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా కార్మిక చట్టాలు ఏదైతే కోడ్లు మార్చారో ఆ కోడ్లు రద్దు చేసి రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు కల్పించాలి, గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పనులు కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ప్రతి పేద కుటుంబానికి 7500 రూపాయలు నెలకు ఆర్థిక సహాయం అందించాలి, ఉచితంగా నిత్యావసర సరుకులు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.